వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన వ్యక్తి యనమల రామకృష్ణుడు. చంద్రబాబు ఇతర టీడీపీ బ్యాచ్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిన అప్పులు ఏం చేశారని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో ఒక్క పేద కుటుంబానికి సహాయం చేయలేదని, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. జగన్ ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఆర్థిక శాఖని ఏనాడు ఒక పద్ధతి ప్రకారం నిర్వహించకుండా చంద్రబాబు నాయుడు గారు ఈయన కలిపి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన చరిత్ర వీళ్ళిద్దరికీ ఉంది. ఇప్పుడు వచ్చి ఏదో కట్టుకదలాలే కార్యక్రమం చేస్తా ఉన్నారు. చాలా అప్పులు ఎక్కువైపోయినాయి ఈ రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారన్నట్టుగా ఈ తెలుగుదేశం బ్యాచి ప్రచారం చేస్తూ ఉంది. మేము అడుగుతున్నాం, గత 5 ఏళ్ల కాలంలో 2014-19 మధ్య మీరు అసలు ఒక్క రూపాయి కూడా అప్పు తేలేదా? తెచ్చిన అప్పులన్నీ ఏం చేశారు? 2.5 లక్షల కోట్లు తీసుకొచ్చి దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు ఇటు ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం కానీ లేదంటే కార్పొరేషన్ ద్వారా కానీ తీసుకొచ్చి ఏం చేశారు మీరు ఆ డబ్బులు? ఎప్పుడైనా ఒక పేద కుటుంబానికి సాయం చేశారా? మీరేం చేశారో తెలీదు. 5 ఏళ్ల కాలంలో ఒక ప్రాజెక్టు కట్టలేదు, 5 ఏళ్ల కాలంలో ఒక పేద కుటుంబానికి ఒక సాయం చేయలేదు. కానీ హారతి కర్పూరంలాగా డబ్బులన్నీ అయిపోయినాయి. ఈ రోజు కూడా అప్పులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ఏవైతే ఎన్నికల హామీలు ఇచ్చామో ఆ ఎన్నికల హామీల్ని తూచా తప్పకుండా అమలు చేస్తాం, నవరత్నాలు అమలు చేస్తామని మొదటి రోజుల నుంచే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయడం ప్రారంభించారు. ఈలోపు కరోనా వంటి కష్టకాలం ప్రపంచాన్నే గడగడ వడికించే పరిస్థితి వచ్చింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కనీవిని ఎరగని రీతిలో లాక్డౌన్ చేసుకుని ఇళ్లలో పడుకునే పరిస్థితి. అయినా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం, పేదల ఆర్థిక పరిస్థితిని దిగజారిపోకుండా చూడడం కోసం ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నాడే ఈయన అనుకునే పరిస్థితుల్లో, ప్రజలే అనుకునే పరిస్థితుల్లో నిధులు సమకూర్చి పథకాలు అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంత కష్టకాలంలో కూడా ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తా ఉన్నాడు ఈయన, చిరస్థాయిగా వారి గుండెల్లో ఉండిపోతారని బాధ ఈ తెలుగుదేశం కంపెనీకి ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి అబద్దాలు, అవాకులు, చవాకులు ఎక్కడికి వెళ్తే అక్కడ మాట్లాడడం మొదలుపెట్టారు. యనమల రామకృష్ణ గారు చెప్తా ఉన్నాడు ఈయన ఏదో అప్పు లేదో ఇప్పుడే చేస్తున్నట్టుగా, గతంలో చంద్రబాబు నాయుడు గారు పాపం ఎప్పుడు ఏమీ చేయనట్టుగా ఆయన ఎప్పుడు చెప్తూ ఉన్నాడు సంపద సృష్టి, సంపద సృష్టి అని. ఈ రాష్ట్రానికి ఏ సంపదను సృష్టించాడు ఆయన? నిజంగా ఆయన సంపదలు సృష్టిస్తే ఇవాళ అప్పుల పరిస్థితి ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు, యనమల రామకృష్ణ గారు కలిపి ఈ రాష్ట్రాన్ని ఆ రోజు అధోగతి పాలు చేసి, అప్పులు పాలు చేసి ప్రజలకు తీరని అన్యాయం చేసిన ద్వయం వెళ్తారు. ఇప్పుడు వచ్చి నీతులు చెప్తా ఉన్నారు. ఏదో నాకు ఇవాళ చాలా చిత్రంగా అనిపించింది యనమల రామకృష్ణ గారి మాటలు. అమ్మఒడి పథకం అంట పాత పథకం అంట, కొత్త పథకం కాదంట, పాత పథకం అంట. అది వీళ్ళ తెలుగుదేశం పార్టీ కూడా అమలు చేసిందంట. సిగ్గుందా మీ బతుక్కని అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులు. మీరు ఎప్పుడన్నా కలకన్నారా? ఒక గవర్నమెంట్ స్కూల్ని బాగు చేద్దామని కలకన్నారా మీరు ఎప్పుడన్నా? మీ బతుకంతా నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ స్కూల్స్ని, కాలేజీలని బాగు చేయడానికి తప్ప గవర్నమెంట్ స్కూల్స్కి ఏ రోజైనా మంచి చేయడానికి ట్రై చేశారా? మీరు వచ్చి అమ్మఒడి పథకం పాతదే, ఇదేమి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పెట్టింది కాదని మాట్లాడుతున్నారు. మీరు బడికి పంపండి పిల్లల్ని, మీ ఆర్థిక భారాన్ని నేను తీసుకుంటాను, మీరు మధ్యలో మానిపించొద్దు, ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దండి అని చెప్పి అమ్మఒడి పథకాన్ని పెట్టి ప్రతి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు వేసి ఇవాళ విద్యా వ్యవస్థను ఆదుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నాడు నేడు పెట్టి మొత్తం స్కూల్స్ రూపురేఖలు మార్చారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ వదిలి, కాన్వెంట్ వదిలి వచ్చి గవర్నమెంట్ స్కూల్స్ లో చేరుతున్నారు. మేము ఇంగ్లీష్ మీడియం పెడతాం గవర్నమెంట్ స్కూల్లో అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే కోర్టులో కేసులు వేస్తారు. స్కూల్స్ బాగు చేస్తామంటే కోర్టులో కేసులు వేస్తారు. ఇప్పుడు వచ్చి అమ్మఒడి పథకం ఏం పాతదో, ఇదేం పెద్ద గొప్ప పథకం కాదు, కొత్త పథకం కాదు, మేము చేసామని చెప్తా ఉంటాం. నేను అవ్వాలా ఎడాలో అర్థం కావట్లేదు అని చూసి. పైగా అంటే డీబీటీ కూడా ఏదైతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇన్ని కోట్ల మంది లబ్ధిదారులకి నేరుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి వారి అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్లి నాకు ఈ పథకం చేయండి బాబు అని చేయి చేపాల్సిన అవసరం లేదు. ఒక రూపాయి కరప్షన్కి తావలేదు. ఏ జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా ఆయన ఒక మీట నొక్కితే కోట్లాది మంది అకౌంట్లోకి, లక్షలాది మంది అకౌంట్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ఇది డీబీటీ. ఈ రాష్ట్రం తొలిసారిగా చూస్తుంది ఇలాంటి డీబీటీని. కానీ యనమల రామకృష్ణ గారు అంటాడు ఇదేం కొత్తది కాదు, 2004లో వరల్డ్ బ్యాంక్ చెప్పింది, 2009లో మేము మేనిఫెస్టోలో పెట్టామని. 2009లో మీ మేనిఫెస్టో మాకు ఇంకా గుర్తుంది. మీరు మేనిఫెస్టో పెట్టడం కాదయా స్వామి? 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఎందుకు వెలగబెట్టలేదు, ఎందుకు డీబీటీ చేయలేదని అడుగుతున్నాం మేము.